తీపియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఇక మరి కాసేపట్లో ఇక మునుగోడు ప్రచారం ముగియనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే పోటాపోటీగా ఇక పార్టీలు కూడా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే నేపథ్యంలో 298 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, అక్కడ పరిసరాలు ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ప్రచారాల గడువు మరొక గంటలోపే ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపుగా 7వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైతే దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అంటే ఒక గంటలోనే ఈ ప్రచారాలకు సంబంధించి మొత్తంగా అయితే గడువు అయితే ముగియనుంది. ఇక 3వ తేదీన ఏదైతే దీనికి సంబంధించిన పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మునుగోడుకు సంబంధించి మొత్తం 241,000 ఓటర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రధానంగా అయితే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మూడు పార్టీలకు సంబంధించి పోటాపోటీగా ప్రచారాలు అయితే నిర్వహించారు. త్రిముఖ పోటీ ఇక్కడ ఉంటుందని చెప్పి కూడా అంటున్నటువంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నుంచి పాల్వాయి శ్రవంతి వీరంతా కూడా గత 20 రోజుల నుంచి కూడా ఏదైతే పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 16 మంది మంత్రులు, అదేవిధంగా 86 మంది ఎమ్మెల్యేలు ఎంపీటీసీ పరిధిని ఒక క్లస్టర్ గా తీసుకొని పోటాపోటీగా ఇంటింటికి వెళ్తూ ప్రచారం అయితే నిర్వహించారు. మొత్తంగా ఇవాళ చివరి రోజు కావడంతో ఏదైతే కేటీఆర్ హరీష్ రావుతో కూడా రోడ్ షోలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 సభలను, భారీ బహిరంగ సభలను సీఎం కేసీఆర్ ద్వారా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే బీజేపీ అమిత్ షాతో కూడా సభ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఏదైతే రాజగోపాల్ రెడ్డితో పాటుగా కిషన్ రెడ్డి, ఇక బండి సంజయ్తో పాటుగా అరవింద్, ఇలా ఏదైతే ఎమ్మెల్యేలు ఈటీఎల రాజేందర్తో పాటుగా మొత్తం పోటాపోటీగా టీఆర్ఎస్ ధీటుగా కూడా ఏదైతే బీజేపీ కూడా ప్రచారం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఏదైతే వెంకటరెడ్డి ఇప్పుడు మునుగోడులో ప్రచారానికి ఈ రోజే లాస్ట్ డే అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దీనికి సంబంధించి ఇక కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఏ విధంగా పోటీ చేస్తున్న ఇయాలే లాస్ట్ డే కాబట్టి వాళ్ళ మధ్యలో పోటీ ఎలా ఉంది? ప్రధానంగా అయితే త్రిముఖ పోరు ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే ప్రచారాలకు మరొక గంటలోనే ఏదైతే పర్వం ముగియనున్నది. దీని ఈ మధ్యలో ప్రలోభాల పర్వం అయితే తెరచారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 3,300 మంది మొత్తం పోలీసు బలగాలతో అయితే ఎక్కడెక్కడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, దీని యొక్క ప్రభావం పెద్ద ఎత్తున ఉందనే నేపథ్యంలో కూడా గ్రామాన గతంలో చూసుకున్నట్లే 9 చెక్పోస్టులు మాత్రమే ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 9 మొత్తం కలిపి 3 కోట్ల రూపాయల నగదును అయితే పోలీసులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3,000 లీటర్ల మద్యాన్ని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. త్రిముఖ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా నిర్వహించారు, ప్రచారాలు నిర్వహించారు. ఇక ఏదైతే పెద్ద ఎత్తున ఓటుకు 10 నుంచి 20 వేల రూపాయలు ఇస్తారన్న ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 1-2 పార్టీలు దాదాపుగా 3 నుంచి 4 వేలు నిన్న రాత్రి ఇచ్చారన్న ఒక ప్రచారం అయితే జరిగింది. దానికి పోటీగా మరొక పార్టీ కూడా పెద్ద ఎత్తున మనీ కూడా ఇవాళ పంపకాలు చేస్తారన్నటువంటి ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు, ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. ఎక్కడెక్కడ మద్యం డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చెక్పోస్టుల ద్వారా తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చావో రేవో అన్నట్టుగా తయారైంది. ఏదైతే ఇక్కడ విజయం అన్నది టీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా, అంటే మొదటి స్థానం ఎవరు గెలుస్తారు, రెండో స్థానంలో ఎవరు ఉంటారు, మూడో స్థానంలో ఎవరు ఉంటారు అనే ఒక అంచనా అయితే రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ పార్టీ గెలుస్తుందనే దానికి సంబంధించి ఒక అంచనా అయితే ఓటర్ల నాడి అయితే ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇటు ఏ సభ పెట్టినా కూడా ఇవాళ కాంగ్రెస్ మహిళా గర్జన సభ పెట్టింది, దానికి పెద్ద ఎత్తున జనాలు మహిళలకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇక టీఆర్ఎస్ సభ పెట్టిన కేసీఆర్ సభ కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు అయితే జనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓటర్ల నాడైతే అందనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏ పార్టీ విజయం సాధిస్తుందని, ఏ పార్టీ గెలిచినా కూడా స్వల్ప మెజారిటీతోనే బయటపడుతుందని ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా
ఇవాళతో ప్రచారం ముగినటువంటి నేపథ్యంలో ఇక రేపటి వరకు కూడా ఏదైతే మద్యం డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు రోజులు కీలకంగా ఉంది. వెంకటరెడ్డి, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓటుకి ఇన్ని పైసలు అని చెప్పేసి అలాగే మద్యం కూడా ఇక అమలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది, మరి ఇలాంటివేవి జరగకుండా ఇప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నారా, మరి ఇది మనం ఎలా తీసుకోవచ్చు? అయితే మొత్తానికి ఎక్కడైనా సరే మద్యం డబ్బు పంపిణీకి సంబంధించి ఏదైనా తమ దృష్టికి వచ్చినట్లయితే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ సంబంధించి ఎక్కడెక్కడ పోస్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గుడ్డు చప్పుడు కాకుండా కూడా ఎక్కడెక్కడ సర్వేల పేరుతో కావచ్చు మిగతా రకంగా డబ్బులు ఏదైతే ఓటర్లకు చేరవేసే విధంగా ఓటుకి 3-4,000 ఇస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తంగా ఏ పార్టీ ఎంత ఇస్తుంది అన్న అదే ఓటర్లు మాత్రము భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే 10-20,000 ఇస్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇటు మంత్రులు కావచ్చు, ఇప్పటి వరకు వెహికల్స్ వారి వెహికల్స్ ని కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రికి కావాల్సిన వెహికల్స్ కావచ్చు, ఇక్కడ మాజీ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్స్ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయింది. ఒకరిపై ఒకరు. ఓకే వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం